ఇప్పుడే కొంచెం మొదలు పెట్టండి సాధన. కనీసం 108 రామనామం, కృష్ణనామం, శివనామం, దేవీనామం, సూర్యనామం, గణపతినామం, ఏదో ఒక పుణ్యం సంపాదించాలండి. సరే, ఈ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడే చెప్పబోతాడు, అర్జున పాపం కనుకుంటే ఎవరు మోక్షం పొందలేరు. పాపం అనే దాన్ని పోగొట్టుకోండి, దేని చేత? పుణ్యం చేత. పాపం అనేది మైనస్ అండి, పుణ్యం అనేది ప్లస్ అండి. మ్యాథమెటిక్స్లో మైనస్ ఉంటే ఎవరు ఏడవలసిన పని లేదండి. బ్రింగ్ యువర్ ప్లస్, అది ఇట్ విల్ డివోవరీ, దాన్ని మింగేస్తుందండి. ఏది ప్లస్ అనేది, ప్లస్ ఫోర్ మైనస్ టూ, చూడండి మైనస్ టూ అంతర్ధానం అయిపోతుంది, చూడండి ప్లస్ టూ మిగులుతుందండి. అదేవిధంగా ఈ పాపం అనేది ఉన్నంత వరకు మానవుడికి శాంతి లేదు, సుఖం లేదు, మోక్షం లేదండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ అధ్యాయంలో అందరికీ చక్కగా బోధిస్తున్నారు ఆయన, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ. పాపం ఉన్నవారు చాలా మంది ఏడుస్తున్నారండి, అయ్యో పొరపాటు గ్రహపాటు పాపం చేశాను, అయ్యో డోంట్ బి సారీ, దుఃఖపడబాకండి, ఏదో పొందేశారు ఇక దాన్ని ఏడుస్తే ఏమైనా లాభం. చూడండి చక్కగా ఇప్పటి నుంచి పుణ్యకార్యం, జపాలు చేసుకో, చక్కగా జపం చేయి, ఒక ప్రాణికి అన్నం పెట్టు, ఇంకెవరికైనా ఉపకారం చేయి, ఇంతకు మించి ఇంకేముంది, ఏదో ఒక పుణ్యకార్యం చేస్తుంటే ఆ పుణ్య బలం చేత పాపం భస్మీభూతం అయిపోతుంది. ఎవరి మీకు ఎట్లా తెలుసు? ఇదిగో ఈ అధ్యాయంలోనే శ్లోకం, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ. అంతగతం పాపం, ఎవరి యొక్క పాపము పుణ్యము చేత రహితం అయిపోయిందో అని చెప్తున్నారు. కాబట్టి ఎంత చక్కని సిద్ధాంతం, పాపం చెయ్యమని కాదు, ఏదో గ్రహపాటో పొరపాటో ఎవరైనా పాపం చేస్తే పుణ్యం చేత దాన్ని పోగొట్టుకోవచ్చండి. సరే, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢౌరత. పాపం అనేది అప్పు అండి, రుణం, రుణం మోస్తరు ఉంటుందండి. అయ్యా రుణం చేసిన వాడి బాధ అందరికీ తెలుసు కదా, ఎన్ని బాధలు అనుభవిస్తాడు. దాన్ని పోగొట్టాలంటే ఉపాయం ఏంటి? ఏడుస్తూ కూర్చుంటే కాదు, సంపాదించండి, ధనం సంపాదించి ఆ రుణాన్ని తీర్చేయండి. రుణం అంటే ఏడి పాపం, ధనం అంటే ఏడి పుణ్యం. సుజా, మన హృదయంలో కొంచెం విచారణ చేయండి, ఎంత పాపం ఆర్జించుకున్నాం చిన్నప్పటి నుంచి చెప్పండి. ఈ పాపాన్ని పోగొట్టాలంటే ఇప్పుడు ఏదైనా ధర్మకార్యం, పుణ్యకార్యం, పరోపకార కార్యం, ఇటువంటి గీతాశాస్త్ర పఠనం, ఇటువంటివన్నీ చేయాలి కదా చెప్పండి. చేయకుండా ఊరికే పాపాన్ని పెంచుకుంటూ ఉంటే జీవితం భ్రష్టం అయిపోతుంది, రాబోయే జన్మ మానవ జన్మ వస్తుందనే గ్యారంటీ లేదండి. అందుచేత ఈ రుణం, ఈ పాపం అనే రుణాన్ని పోగొట్టుకోవాలండి. ఒక ఊళ్ళోనండి ఒక వర్తకుడు ఉన్నాడండి, వర్తకుడు. ఆయన రాజుగారి దగ్గరికి పోయినాడు. రాజుగారి దగ్గరికి పోయి, రాజుగారు నాకు ఒక సంకల్పం కలిగింది నిన్న. ఏమో తెలుసునండి, నా ఆస్తి అంతా తమరికి రాసి పెట్టాలని సంకల్పం కలిగింది, అందువల్ల వచ్చాను అన్న. రాజుగారు ఎంత ఆనందపడి, వీడి ఆస్తి అంతా నాకు రాసిస్తా, అసలే కావాల్సినంత ఆస్తి ఉంది రాజుకి. ఈ వర్తకుడు తన ఆస్తి అంతా రాసి ఇవ్వడానికి వచ్చాటండి అని అడిగి, ఆ శుభవార్త వినగానే రాజుగారికి ఎంత ఆనందమైందంటే, ఆహా వర్తకుడు గారు ఇటువంటి చక్కటి వార్త, శుభవార్త తెచ్చారు, వారం రోజులు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అన్నాడండి. సంతోషంతో మరీ మర్చిపోయి, ఏమండి వర్తకుడు గారు మీ ఆస్తి అంతా నాకు రాసిస్తాన్నారు, వారం రోజులు మా ఆతిథ్యం స్వీకరించండి అని వారం రోజులు మంచి రాజభోజనం పెట్టాడండి. ఎవరికి? వర్తకుడికి. వారం రోజులు తిన్న తర్వాత వీడు వర్తకుడు రాజుగారికి ఒక డౌట్ కలిగింది, సందేహం, వీడి ఆస్తి ఎంత ఉందో తెలుసుకోవటం మంచిది అనుకున్నాడు. వర్తకుడు గారు మీ ఆస్తి ఎంత ఉంది అని అడిగాడు. 1000 రూపాయలు అప్పు ఉన్నది అన్నాడండి, అప్పు, అది రాసి ఇవ్వడానికి వచ్చాటండి. వీడు జరిగింది ఏమిటంటే 7 రోజులు ముక్కు వరకు తిన్నాడండి, అది శుభ్రంగా దంచి వదిలిపెట్టాడు. ఈ పాపం అనేది అప్పు అండి, అప్పు, అప్పు ఉన్నవాడు ఎంత బాధపడతాడో ఈ పాపం ఉన్నవాడు అంత బాధపడతాడు. అందుకనే పుణ్యం చేత పాపాన్ని పోగొట్టుకోమని ఈ రోజు అండి చక్కని ప్రమాణం చెప్తున్నాడు. పాపం చెయ్యమని కాదు, ఏదో గ్రహపాటు పొరపాటు ఏదో ఏదో జరిగిపోయింది అనుకోండి, పాపం చాలా చేశాడు, అబద్ధం మాట్లాడాడు, దొంగతనం చేసినాడు, కానీ డోంట్ వరీ, మీరేం బాధపడదు, పుణ్యాన్ని చేయండి, చక్కగా నామస్మరణ చేయండి, ఒక ప్రాణికి ఉపకారం చేయండి, దీనివల్ల ఏమవుతుందంటే ఆ పాపం భస్మం అయిపోతుంది. ప్లస్ మైనస్ విల్ బి క్యాన్సిల్డ్ బై ప్లస్, అది ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ. రెండవది, పాపం కనుక పెంచుకుంటే ఏమవుతుందో తెలుసండి, దీని శాసనం, యూనివర్సల్ గవర్నమెంట్ చూడండి, విశ్వ శాసనం వల్ల దానికి రియాక్షన్ కలుగుతుందండి. ఏమిటి రియాక్షన్? దుఃఖం. ఇప్పుడు కుంటివాడు అక్కడ ఉన్నాడండి, మీకు అందరికి కాళ్ళు ఉన్నాయి, ఏమండి మీకు వారికి డిఫరెన్స్ ఏమిటి? మీరు దేవుని సంతానం, వాడు దేవుని సంతానం, ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది చెప్పండి? మన కళ్ళు ఉన్నాయి, గుడ్డివాడు అవస్థ పడుతున్నాడు, వాడు మనం అందరం భగవంతుని యొక్క సంతానమే కదా, వై దిస్ డిఫరెన్స్ చెప్పండి? వాడు చేసుకున్న దౌర్భాగ్యమైన కర్మ, శాసన ప్రకారం దానికి పాపానికి దుఃఖం అనేది దానికి ఫలితం అండి. కనుక ఇప్పుడు దుఃఖం అనుభవిస్తున్నా అంటే దేవుడికి సంబంధం లేదండి, సమోహం అంటాడు గీతలో, ఐఎమ్ ఈక్వల్ టు ఆల్, బట్ వై దిస్ డిఫరెన్స్? వాడి కర్మ చూడండి.
కనుక వాడు చేసుకున్న కర్మ ప్రకారం వాడు బాధ అనుభవిస్తున్నాడంటే ఇప్పుడు కర్మను శుద్ధం చేసుకుని ఆ కర్మను ఎందుకు రహితం చేయకూడదు చెప్పండి. ఇప్పుడు పచ్చికట్టె, పచ్చికట్టె ఉందండి వెలగదు, ఏం చేయాలి చెప్పండి. మంచి అగ్నిహోత్రంలో కనుక పచ్చికట్టెను వేస్తే దగ్ధం అయిపోతున్నాను. అగ్నిహోత్రం అంటే ఏమిటి? జ్ఞానాగ్ని. జ్ఞానం అనేటువంటిది కనుక చక్కగా తెలుసు బాగా మనం తెలుసుకుంటే ఈ పాపం అనేది కూడా అంత భస్మం అయిపోతుందండి. గీతలో రెండు మూడు ప్రమాణాలు ఉన్నాయి చెప్తాను వినండి. అపి చేసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ తమ సూపర్లేటివ్. ఘోరమైనటువంటి పాపం చేసినప్పటికీ సర్వం జ్ఞాన ప్లవేనైవ అవృజనం సంతరిష్యతి. మన రేపు 9వ అధ్యాయం. అపి చే సుదురాచారో భజతే మాం అనన్యభాత్. మహాపాపి అయినప్పటికీ కొంచెం మార్చుకుని భక్తితో కనుక దేవుని కానీ చింతన చేసి మంచి మార్గంలోకి వస్తే సాధురేవ, వాడి పేరు పాపి కాదు. ఏమిటి వాడి పేరు? సాధు. సాధురేవ సమంతవ్య సమ్యగ్యవసితో హి సహ. పాపం చెయ్యమని చెప్పటం లేదు, ఇలా చేసినప్పుడు ఉన్నదే దాన్ని ఏదో విధంగా పుణ్యం చేత రహితం చేసుకోండి, శుద్ధమైనటువంటి ఆచరణలు కలిగి ఉండండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నారు. పాపానికి ఫలితం ఏమిటి తెలుసండి? దుఃఖం. ఏనాటికైనా దుఃఖం కలుగుతుందండి. ఒక చోట హై స్కూల్లో ఏం జరిగిందో వినండి. ఇంగ్లీష్ మాస్టర్ గారండి వ్యాకరణం అంటే ఇంగ్లీష్ వ్యాకరణం చెప్తున్నారండి ఎవరికి? పెద్ద క్లాస్ వాళ్ళకి. దాంట్లో వ్యాకరణలోనండి SYNTAX అని ఒక వర్డ్ వచ్చిందండి, సింటాక్స్ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నాడండి. SYNTAX సింటాక్స్ అనేటువంటిది, దాని అర్థం ఏమిటో తెలుసండి? వాక్య రచనకు సంబంధించిన సిద్ధాంతం అండి సైన్స్. వాక్య రచనకు మాస్టర్ గారు దానికి డెఫినేషన్ చెప్తున్నాడు. నాయన పిల్లలారా, DEO డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాబోతున్నాడు త్వరలో మన స్కూల్కి, మీరు బాగా వ్యాకరణం క్షుణ్ణంగా చదువుకోండి, దీనికి డెఫినేషన్ చెప్తున్నాను కంఠస్థం చేయండి. వాట్ ఈస్ మెంట్ బై సింటాక్స్? ఇట్ ఈస్ ఎ సైన్స్ డీలింగ్ విత్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నాడు. వాక్య రచనకు సంబంధించిన విజ్ఞానం పేరు సింటాక్స్, SYNTAX అని ఒక కంఠస్థం చేయించాడండి. పిల్లలంతా గడగడ గడగడ గడ అప్పచెప్పేస్తున్నారు. వాట్ ఈస్ మెంట్ బై సింటాక్స్ అంటే ఊపిరి తెరకుండా చెప్పేస్తున్నారు. సింటాక్స్ ఈజ్ సైన్స్ డీలింగ్ విత్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అని గబగబా చెప్పేస్తున్నారు. మాస్టర్ గారు చాలా సంతోషమైంది. సరేగా మరుసటి రోజు ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చాడండి, DEO. ఈ మాస్టర్ గారు అదృష్టం చూడండి, ఇదే ప్రశ్న ఒక పిల్లవాడిని లేపాడండి. వాట్ ఈస్ మెంట్ బై సింటాక్స్ అన్నాడు. ఎవరు? ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్. వాడండి 10 రోజుల నుంచి స్కూల్కే రాలేదండి అసలు వాడు. సరిగ్గా వాడిని లేపాడండి. సింటాక్స్ని వాడికి ఏం అర్థం కావట్లేదండి, గోక్కుంటున్నాడు బిర్ర. ఆవిడ మాస్టర్ గారి సైకి ఇదో చెప్పరా 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 ఇది చెప్పేశాడు. ఇంకా సార్ సింటాక్స్ ఇస్ ఎ టాక్స్ లెవీడ్ అపాన్ సిన్ అన్నాడండి వాడు. పాపం మీద పన్ను అన్నాడండి, ఇట్స్ ఎ టాక్స్ లెవీడ్ అపాన్ సిన్ అన్నాడండి. ఇన్స్పెక్టర్ గారు, ఓ నీ దుంపలే, ఉన్న ట్యాక్స్ చాలా సస్తుంటే కొత్త ట్యాక్స్ తెచ్చేవేరా నువ్వు, సింటాక్స్ పాపం మీద పన్ను. సార్ ఇది అనాది కాలం నుంచి ఉన్నది అన్నాడండి వాడు. ఏమిటా పన్ను? దుఃఖం. చూచారా, పాపం మీద పన్ను ఏమిటంటే దుఃఖం అండి. చచ్చినట్టు వాడు అనుభవించాల్సిందే. ఎవడైనా అబద్ధం మాట్లాడినా, దొంగతనం చేసినా, ఏదైనా పాడు పని చేసినా హీ మస్ట్ సఫర్ అకార్డింగ్ టు లా. విశ్వ శాసన ప్రకారం దానికి దుఃఖం అనేటువంటి ఫలితం ఆ ట్యాక్స్ చెల్లించాల్సిందేనండి. ఇప్పుడు కుంటివాళ్ళు గుట్టివాళ్ళు అందరూ చెల్లిస్తున్నారు కదా, ఎందుకు వచ్చిన కర్మ చెప్పండి. మనం మంచి శుద్ధమైనటువంటి కర్మ ఆచరించి భగవంతుని యొక్క పాదములలో అనన్యమైనటువంటి భక్తి కలిగి జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవాల్సినటువంటి తెలివి ఉంది కదా మనకి, ఏమండి దాన్ని దురుపయోగం ఎందుకు చేయాలని చెప్పి కృష్ణ పరమాత్మ ప్రశ్న చేస్తున్నారండి. సరే.